థర్డ్ ఆగస్ట్ వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఏం వెయిట్ చేయకలేదు, జస్ట్ 2 డేస్ అనమాట. మధ్యలో ఒక్కరోజే ఉంది, తర్వాత రోజు చూస్తే మనకి గూఢచారి థియేటర్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ అద్భుతమైన టీజర్ ఇందాక చెప్పుకున్నట్టుగా, సో ఆద్యంతం ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్తో మనందరినీ కట్టుపడేస్తుంది అని అనిపిస్తుంది అనమాట. ఎందుకండి దీని గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉండే కంటే థర్డ్ వరకు వెయిట్ చేసి సినిమా చూసి ఆ 2 అవర్స్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. వెల్, ఒక సినిమా ఇంత చక్కగా మనం ఇవ్వాలి అంటే దానికి ప్రధాన కారకులు ప్రొడ్యూసర్స్. సో ఇక్కడ చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దాంట్లో అభిషేక్ నామా గారు ఉన్నారు, అభిషేక్ అగర్వాల్ గారు ఉన్నారు, అలాగే మన టీజీ విశ్వప్రసాద్ గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, అంతేకాకుండా అనిల్ సుంకర గారు కూడా యాడ్ అయ్యారనమాట. ఈ చిత్రాన్ని మనందరికీ రిలీజ్ చేస్తుంది ఏకే ఎంటర్టైన్మెంట్స్. మరి అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అలాగే విశ్వా డ్రీమ్ మాచర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తుంది. ఇంతమంది అద్భుతమైన ప్రొడ్యూసర్స్ ఈ చిత్రాన్ని నిర్మించి మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. సో ప్రొడ్యూసర్స్ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నాకు తెలిసి ఇక్కడికి వస్తే ప్రొడక్షన్ హౌస్ కనిపిస్తుంది. అండ్ ఆ క్వాలిటీ అండ్ అలాగే క్వాంటిటీ కూడా మనకి కనిపిస్తుంది, ఎంత చక్కగా ఉంది. ఈ చిత్రానికి ఏం కావాలంటే అది ఇచ్చారు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అని నాకు అనిపిస్తుంది. బట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే రైటర్ అండ్ డైరెక్టర్ చెప్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అయితే సో మరి టీజర్ చూసాము, ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడాము, అయితే ఈ రైటర్ అండ్ హీరోని వేదిక మీదకి పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో శేష్ గారు ప్లీజ్, నేను మీకోసం ఇవాళ హీల్స్ వేసుకొచ్చాను, మీ పక్కన నుంచి ఉంటాను కాబట్టి ప్లీజ్. అడవి శేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. మైక్ ఇంకోటి ఇవ్వండి, నేనైతే నా మైక్ ఇవ్వదలుచుకోలేదు. అండ్ ఏంటది ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి మీకు, ఈ ఆలోచనలన్నీ ఎలా పుడుతూ ఉంటాయి మీలో అసలు? నేను ఏమో చెప్పకముందు జస్ట్ చిన్న ఫీల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ప్లీజ్. నేను ఈ ఈవెంట్ని హ్యూజ్గా చేయాలనో గ్రాండ్గా చేయాలనో నేను పెద్దగా తపన పడలేదండి. నేను ఈవెంట్ని మా క్రూ కోసం, మా యూనిట్ కోసం, మేమందరం ఏం చేసామని జెన్యున్గా ప్రజలకు తెలియచేయాలని చెప్పి నేను నా సైడ్ నుంచి అటెంప్ట్ చేశాను. సో మేము పడ్డ కృషి అంతా కూడా మీకు కంటెంట్ డెలివర్ చేయడంలోనే కానీ, యూనో శామ్ని పిలిచినట్టు, నానిని పిలిచినట్టు, మళ్ళీ ఒకసారి ఇంకొక 10 మందిని పిలవాలని ఉద్దేశంతో పిలవలేదు. సో ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ రోజున కొంచెం పర్సనల్గా మాట్లాడతాను, మధ్యలో మీరు బోర్ అవ్వచ్చు, కానీ ఒక్కటి మాత్రం మీకు ఎప్పుడు అనిపిస్తుంది, వాట్ ఎవర్ వీఆర్ స్పీకింగ్ ఇస్ జెన్యున్ అండ్ ఆనెస్ట్, అండ్ ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్ ది ఎంటైర్ వైబ్ ఆఫ్ అవర్ ఫిల్మ్. సో వాట్ డిడ్ యూ వాంట్ మీ టు టాక్ అబౌట్? అండ్ జస్ట్ అదే నేను చెప్పాను కదా, లైక్ మీరు ఎంత హైట్ ఉంటారో మీరు ఆలోచనలు కూడా అంతే ఎత్తులో ఉంటాయి. సో మేము ఆలోచించక ముందే ఓకే ఇటు వచ్చారు, ఏం జరుగుతుంది ఇక్కడ. వెల్, సో అంటే ఇంకా ఇంత ముందుగా ఆలోచించి ఇంత చక్కగా, అంటే ఈ టైటిల్ మేము ఇంతకుముందు విన్నట్టు మాకు అనిపిస్తుంది. అండ్ ఈ టైటిల్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత 2018లో మా ముందుకు తీసుకొని రావాలని ఎందుకు అనిపించింది అసలు? చాలామంది తెలియదు ఏంటంటే, ఐ కేమ్ అప్ అసలు ఈ సినిమా కాన్సెప్ట్ 2004లో వచ్చిందండి నాకు. అండ్ కాన్సెప్ట్ కూడా రాకముందు నాకు టైటిల్ వచ్చింది 2004లో. నాకు ఇంకా తెలుగు రాయడం చదవడం మెల్లమెల్ల నేర్చుకుంటున్నాను, నాకు నేనే నేర్చుకున్నాను. ఆ టైంలోనే GOOD అనేది రాసుకున్నా ఎంఎస్ వర్డ్లో, ఎర్లీ ఫార్మాట్లో, అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ మీ. క్షణం సక్సెస్ అయిన తర్వాత అభిషేక్ గారు ఆఫీస్కి వచ్చిన తర్వాత, అరే ఒక మంచి స్టోరీ చేయాలి, మంచి స్టోరీ చేయాలని చెప్పి మా డైరెక్టర్ శశికి నేను తోపు తురుములాగా ఇలా మా పాత ఎంఎస్ వర్డ్ ఫైల్ ఇలా ప్రింట్ చేసి ఇలా చూపించాను అనమాట. ఒక గంట చదివాడు, భయ్యా చాలా బ్యాడ్గా ఉంది, ఇది వర్కౌట్ అవ్వదని చెప్పాడు అనమాట. నేను హర్ట్ అవ్వకుండా చెప్పాడు, కానీ బేసిక్గా అది చెప్పాడు. సో దట్స్ వెన్ వీ డిసైడెడ్ దట్ వీ గోయింగ్ టు రీరైట్. సో మేము ఎంటైర్ ఫిల్మ్ని ఆ మూలకథ పాయింట్ మీద స్టార్ట్ చేసి వీ రీరోట్ ది ఎంటైర్ ఫిల్మ్. 9.5 నెలలు, ఓ 10 నెలలు, ఆల్మోస్ట్ దాదాపు 10 నెలలు రాసాం. నేను, శశి అండ్ రాహుల్ మేము స్క్రీన్ ప్లే రాసాం. ఆ తర్వాత మా గురుగారు అబ్బూరి గారు, ఇవాళ ఊళ్ళో లేరు, బట్ మా గురుగారు అబ్బూరి గారు డైలాగ్స్ రాసి హీ గైడెడ్ ఇస్ ఆన్ ద స్క్రిప్ట్ అనమాట.
సో ఫస్ట్ టైటిల్లో జీఓ ఓడి వరకు రాసుకున్నారా? గుడ్ అన్నమాట. సో గుడ్ స్క్రిప్ట్ అలా స్టార్ట్ అయింది. సో గూఢచారి అలా స్టార్ట్ అయింది అనమాట. నేను ఇందాకే చెప్పాను కదా మీరు చాలా ముందుగా ఆలోచిస్తారని, అందుకే 2004లో వచ్చేసింది, కానీ 2018లో కరెక్ట్గా అనమాట రిలీజ్ అవుతుంది. సో మేము వెయిట్ చేస్తున్నాం. నేను అనుకున్న డ్రీమ్కి ఆ క్రెడిబిలిటీ తెచ్చుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది అనమాట. సో మనం ఎప్పుడో పిల్లకాయలుగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు కలగాను అనమాట. ఇట్స్ ఫైనలీ కమ్ టు రియాలిటీ. అండ్ సీరియస్లీ నా డ్రీమ్ కూడా, మేము మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయినా ఇవాళ స్టేజ్ మీరు నాతో షేర్ చేసుకుంటారని చెప్పారు. సో మీరు కూడా స్టేజ్ మీద నాతో పాటు ఉంటారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఏమవుతుంది మీరు చూస్తూ ఉండొచ్చు, కుర్చీ తేండి, కుర్చీ. అప్పుడు కూడా మీరే హైట్గా కనిపిస్తారు, మీరు కూర్చొని నేను నుంచొని చేసినా కూడా. ఓకే, ఇప్పుడు హైట్ గురించి మాట్లాడేగానే గూఢచారి హైలైట్స్ గురించి మాట్లాడదాం. అండ్ దానికంటే ముందు మీ చిత్రంలోని పాటలు శ్రీచరణ్ గారు అందించడం జరిగింది. దాంట్లో నాకు బాగా బాగా నచ్చేసిన పాట అనగనగా. సో ఆ పాటను ఒకసారి వీడియో రూపంలో చూడాలని మీకుందా? ఐడ్ లైక్ దట్ ప్లీజ్. ఎస్ ప్లీజ్, వీడియో ప్లీజ్. యా, అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులు అందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం పూజ.